పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 18 తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఈ కార్తీక దీపోత్సవానికి టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హిందువులకి కార్తీక మాసం అంటే ఎంతో ప్రత్యేకత ఉంటుంది. హిందూ పురాణాల్లో కూడా ఈ మాసంలో శివకేశవుల్ని ఎవరు ఆరాధించినా సమాన ఫలితాలు వస్తాయని చెప్పిన పేర్కొన్న నేపథ్యంలోనే ఏదైతే కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి సోమవారం శైవాలయాలలో భక్తులతోటి కిటకిటలాడుతుంటే ప్రధానంగా శివునికి సంబంధించి అభిషేకాలు పూజలు వీటికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతాము. కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కుటుంబ సమస్యలు కానీ లేదంటే పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి స్వామివారిని వేడుకుని ఆ కోరికలు తీర్చుకునేందుకు గాను భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నివేదనలు జరుపుతుంటారు. అందులో భాగంగానే ప్రధానంగా శివకేశవులకి ఏమాత్రం భేదం లేని ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం అని చెప్పని భక్తులకు కూడా విష్ణువుతో పాటు అమ్మవారిని కూడా ఆరాధించడం జరుగుతుంది. అందులో భాగంగా టీటీడీ కూడా ప్రతి ఏటా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుకున్నటువంటి పెరేడ్ గ్రౌండ్లో కార్తీక దీపోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఏదైతే స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో తర్వాత స్వామివారికి నివేదనగా కార్తీక దీపోత్సవాన్ని వెలిగించి భక్తులు స్వామివారిని కృపా కటాక్షాలు పొందే విధంగా టీటీడీ యాజమాన్యం ఇక్కడ ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు ద్వీపాలు వెలిగించి ఆ దీపాలను పెట్టుకుని వెలిగించేందుకు వీలుగా కూడా ఇటుకరాళ్లతోటి దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2000 మందికి పైగా ఇక్కడ వచ్చి స్వామివారి దీపారాధనలో పాల్గొనే విధంగా టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఈరోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు గాను అందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం టీటీడీలో కనిపిస్తోంది. సాయంత్రం ఇక్కడ వేదిక ఉన్నటువంటి ఈ వేదికలో కూడా స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి కళ్యాణం నిర్వహించడంతో పాటు స్వామి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి భక్తులకి తీర్థప్రసాదాలు అందించే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు దాదాపు 2000 మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారని చెప్పిన టీటీడీ యాజమాన్యం అంచనా వేస్తూ ఎవరైతే ముందస్తుగా వస్తారో వాళ్ళు ఇక్కడ దీపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగా కొంత లేటుగా వచ్చే వాళ్ళు కూడా వేచి ఉండేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అరల మీద కూడా వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.